వెల్కమ్ టు విలాన్ ప్రెజెంట్స్ ద గేమ్, అ టాక్ షో. ఇవాళ మన గేమ్ గెస్ట్ ఒక చాలా విభిన్నమైన వ్యక్తి. ఆయన దూకుడుతో వచ్చారు, అపరిచితుడుగా వచ్చారు, సుపరిచితుడైపోయారు, అండ్ ఆ తర్వాత విపరీతమైన ఆనందాన్ని తాను పొందారు, అందరికీ పంచారు, ఢీ కొట్టారు. అండ్ ఆ తర్వాత ఆగడు అనుకుంటున్న సమయంలో కొంత ఆగిపోయారు, బట్ ఆ తర్వాత కూడా ఆయన సినిమా ప్రయాణం కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్గా ఆయన అమర్ అక్బర్ ఆంటనీ సినిమా తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఆలోచించుకుంటున్న టైంలో టెన్టీవీ ఆయన్ని వెళ్ళి పలకరించింది, గేమ్కి ఆహ్వానించింది. ఇవాళ మన గేమ్ గెస్ట్ ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్, టైమ్ అండ్ టైమింగ్ ఉండే డైరెక్టర్ సీను వైట్ల గారు. వెల్కమ్ సార్. హలో సప్న గారు. బహుకాల దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. మీకు బయట రప్పించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం. మిమ్మల్ని చూడంగానే మీ సీన్స్ గుర్తొచ్చి మేము నవ్వేసుకుంటున్నాం. అంటే మీ ఇంపాక్ట్ ఇంత పాజిటివ్గా ఉందో కొంచెం ఊహించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఎలా ఉంది జీవితం? చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈ మధ్య? మేము ఇయర్లీ ఫిల్మ్ చేద్దామని చాలా అనుకున్నాం, కొంతమంది చేయాలని అన్నారు కూడా. బట్ నేనేంటంటే ఈ తప్పులు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళటం నాకు ఇష్టం లేదు, కొంచెం బ్రేక్ తీసుకుందాం అనే ఉద్దేశంతో నేను నిజంగానే కావాలనే కొంచెం ఆగాం. అంటే నేను ఎప్పుడో ఏదైనా ఒక ఐడియా అనుకుంటే, ఐడియాకి నేను కనెక్ట్ అయితే ఆ స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు మళ్ళీ ఇది వర్కౌట్ అవుద్దా అవుదా వెనక్కి రాలా, దాన్ని ఏదో రకంగా బతికించేద్దాం అలాగే వెళ్ళిపోతున్నామని ఒకే ఒకసారి చేశాను. దూకుడప్పుడు ఏంటంటే ఒక 80% మహేష్ కూడా ఓకే అన్న తర్వాత నాకే డౌట్ వచ్చింది, ఇప్పుడు అలా వెనక్కి వెళ్ళలేదు నేను, ఇంకోటి చేద్దామని చెప్పి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి చేసాం. సో అలాగే ఇప్పుడు ఈ టైంలో కొంచెం నేనే రియలైజ్ అయ్యాను అంటే అండి, ఏదో కంగారులో తప్పులు అనవసరం, దాని మీద తప్పులు చేయడం అనవసరం. సో చేసేది పర్ఫెక్ట్గా చేద్దాం. ఎందుకంటే నా మీద ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనం, ఆడియన్స్ కూడా కథని విషయంలో చాలా డిమాండింగ్ ఉంటున్నారు, స్ట్రాంగ్ ఉంటున్నారు, వాళ్ళు కథను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అదే దాన్ని డివేట్ వెళ్ళి ఏం చెప్పినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే టెంపరీ ఎంటర్టైన్మెంట్ కాదు, దే నీడ్ అ స్టోరీ లైన్. yes, అది ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఫార్మాట్ చేయటం అనేది చిన్న విషయం కాదు, అది డెఫినెట్గా కొత్త ఫార్మాట్ అవుతుంది. అలాంటి ఫార్మాట్ పట్టుకోవడం కోసం ఒక 4-5 కథలను పక్కన పెట్టి ఫైనల్గా ఇప్పుడు ఒకటి అనుకున్నాం అండి. అది ఆల్మోస్ట్ 78% అయిపోయింది. ఏమైపోయింది అంటే స్క్రిప్టింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 20% లాస్ట్ 20% వర్క్ చేస్తున్నాం. దాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ కొత్త ఇయర్లో కొత్త సంవత్సరంలో అనౌన్స్ చేస్తాం 2020లో. దట్స్ ది థింగ్. సో ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారు సార్? చిన్నప్పుడు అండి, చాలా ఇయర్స్. అదే అంటే లాడర్లు అంటే సింబాలిక్ గా మనం పైకి వెళ్ళిన సందర్భాలు. స్నేక్స్ మరి, కానీ మరంత స్ట్రేట్ నరేషన్ లేకుండా మనం హాయిగా మాట్లాడుకుంటూ గేమ్ ఆడదాం, చూద్దాం అసలు ఎన్ని పావులు వస్తాయి. తర్వాత మధ్య మధ్యలో వచ్చే సింబాలిక్ గా వచ్చే వాటికి మీకు ఏమైనా అనిపిస్తే తప్పకుండా మీరు మీ క్వశ్చన్స్ అడుగుతాం, షేర్ చేసుకోండి. సో రైట్ సార్, లెట్స్ బిగిన్. ఎంఎస్ గారు నమో వెంకటేష్లో ఇచ్చింది ఇలాగే కదండి. అవును. కోతి పక్కన, కోతి మీరు ఆల్రెడీ 1లో ఉన్నారు కాబట్టి పక్కన ఏముంది? ఏరు. ఏరు. సో ఏరు మీద పెట్టి ఇంకోటి వేద్దాం సార్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా. 3 బాణాలు. 5కి వస్తారు మీరు. మీరు అంటే ఈజీ గోయింగ్ గా వెళ్ళిపోతున్నారు సార్ లైఫ్ లో, అప్స్ డౌన్స్ అని? ఈజీ గోయింగ్ అంటే అండి ఒక ప్యాకేజ్ లైఫ్ అని ఫీల్ అవుతానండి. అంటే గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. సో గుడ్ మాత్రమే తీసుకుంటాను, బ్యాడ్ తీసుకోవాలంటే కుదరదు కదా, ప్యాకేజ్ కదా అన్నీ తీసుకోవాలి. సో బ్యాడ్ని కూడా అది పర్సెప్షన్, నేను ఫీల్ అవుదాం, నేను ఇంకా బెటర్గా ఎడ్యుకేట్ అయ్యానని అనుకుంటాను నేను. కానీ అది బలవంతంగా మనం అనుకుంటాం కదా సీను వైట్ల గారు, బట్ అంటే బలవంతంగా మనకు మనం పాజిటివ్ థియరీస్ చెప్పుకుంటాం కానీ. అంటే అండి ఒకటి నిజం ఉంటుందండి, అంటే మన మెచ్యూరిటీ లెవెల్. ఇప్పుడు ఒక సినిమాలని విపరీతమైన సక్సెస్ఫుల్ చేస్తారు, అదే ప్రేక్షకులు ఫ్లాప్ చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏ పార్షాలిటీ ఉండదు. మన సినిమా చూస్తే చూస్తారు, మన బ్యాడ్ ఫిల్మ్ చేస్తే చూడరు, అంతే కదండి. సో మనం బ్యాడ్ ఫిల్మ్ తీసాం కాబట్టి చూడలేదు, అంతే. అందు తప్పే ఉంది. సో నెక్స్ట్ ఇంకా బెటర్ ఫిల్మ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, అంతే. అంతే తప్ప ఎక్కడో మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి కదండి, ప్రతిదానికి అంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ ఫేజ్లో ఎప్పుడు కూడా మీరు డిప్రెస్ అవ్వరు. నేను ఇప్పుడు నన్ను చూస్తే నాకు పర్సనల్గా తెలుసు, నా లైఫ్లో ఎంటైర్ లైఫ్లో ఇప్పుడు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంత హెల్దీగా ఎప్పుడు లేను నేను. మీరు కావాలంటే నా పిక్చర్స్ అన్ని చూడండి, పాత ఇప్పుడు చూసి ఇంత హ్యాపీగా ఉన్నాను నేను. ఇంత ఇప్పుడు పీక్లో ఉన్నప్పుడు కూడా నేను ఇప్పుడు టెన్షన్లోనే ఉండేవాడిని, భయం భయంగా ఉండేవాడిని. ఇప్పుడు అది అంటే ఎక్కడ కొంచెం స్టెబిలైజ్, కొంచెం ఓకే.
అది ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. సో ఇక్కడ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, నేను బిజీగా ఉన్నాను, అంటే చాలా పనులు ఉన్నాయి, అర్థమైంది నాకు. కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇన్ని పనులు ఉన్నాయని నేను చేయాల్సింది అని. అదర్ దాన్ సినిమా ఏమున్నాయి సార్, ఏమేమి పనులు చేస్తారు? సో నాకు తెలుసు కానీ ముగ్గురు పిల్లలు, వాళ్ళ గొడవలు, తర్వాత వాళ్ళ గొడవలు ఇన్ ద సెన్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉంటాయి. రైట్. అట్లాగే నేను ఇన్నాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు ఇది కూడా, నేను నాకు సంబంధించిన ప్రాపర్టీ వచ్చిన కూడా వచ్చేప్పుడు ఇవన్నీ చూడడం, అన్ని సెట్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదండి. బిజీగానే ఉంది, ఎక్కడ ఖాళీ లేదు. రైట్ సార్, మళ్ళీ వేద్దాం. యా, ఫైవ్ వరాహం. మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు అనుకున్నది సాధించాను అనుకుంటున్నారా? అది మీరు చెప్పాలి. నేను వచ్చే ముందు అనుకుంది అంటే మీకు తెలియదు కాబట్టి నేనే చెప్పాలి. నేను వచ్చే ముందు ఏమనుకున్నా అంటే 100% నేను డైరెక్ట్ అవ్వాలని ఉద్దేశంతో వచ్చానండి. బట్ నేను పెద్ద చదువుకోలేదు. నేను 18th ఇయర్ కూడా కాదు, నాకు 18th రన్నింగ్లో నేను చెన్నైకి వెళ్ళిపోయాను, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, నేను పెద్దగా చదువుకోలేదు, నేను డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు. అసినేటర్కి అప్పుడు ఫస్ట్ క్వాలిఫికేషన్ అది, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. ఏ ఆఫీస్కి నేను అసినేటర్ కోసం వెళ్ళినా సన్నగా పేలగా ఎంత ఉండేవాడిని, వాళ్ళు ఏమో నువ్వు ఆ పేపర్ తీసి న్యూస్ పేపర్ ఉంటుంది కదండి రాయనివారు. ఇంకా నాకు అక్కడే వండకడం స్టార్ట్ అయ్యేది, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు వెళ్ళేవారు. ఇలాగ చాలా స్ట్రగుల్ అయ్యి లక్కీగా వితిన్ నో టైమ్ నేను అసినేటర్గా జాయిన్ అయిపోయానండి. అమ్మాయి ఒక పెద్ద అచీవ్మెంట్ అని ఫీల్ అయినా. కానీ స్ట్రేంజ్లీ సార్, మంచి గొప్ప డైరెక్టర్స్, యూనిక్ డైరెక్టర్స్ అని నమోదు చేసుకునే వాళ్ళు దాదాపు అందరికీ కూడా, నాట్ జస్ట్ డైరెక్టర్స్ ఈవెన్ యాక్టర్స్ చాలామందికి ఇలాంటి కథలే ఉంటాయి. అంటే అన్ని పూర్తయి స్వేచ్ఛగా నేను వచ్చాను ఇండస్ట్రీకి అని కాకుండా ఆల్మోస్ట్ యవ్వనంలోనే అర్ధాంతరంగా అన్ని ఆపేసి ఊరొదిలి పారిపోవడం, కొంతమందికి వెళ్ళిపోవడం, కొంతమందికి ఇలాగా. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ కదా, అంటే ద వే ఆ స్ట్రగుల్ లేనిదే. అవునండి, అది ఎలా ఉంటుందంటే అండి, నాకు చిన్నప్పుడు కాకినాడలో చదువుకున్నాను. యాక్చువల్గా నేను రామచంద్రపురంలో చదువుకోవచ్చు, మా విలేజ్ పక్కనే అది, అక్కడ 4 థియేటర్సే ఉంటాయి. కాకినాడలో అయితే ఎక్కువ, అప్పట్లోనే 22 థియేటర్స్ ఉండేవి అప్పట్లో, అక్కడ రిలీజ్లు ఎన్ని ఉంటాయి అనే ఉద్దేశంతో కాకినాడలో జాయిన్ అయ్యాను నేను. కాకినాడలో జాయిన్ ఫ్రీడమ్ ఉంటుంది, రూమ్లో ఉండొచ్చు, మన సినిమాలు చూసుకోవచ్చు అనే ఉద్దేశం. సినిమా పిచ్చి విపరీతం అయిపోయింది, అదే మంచిదైంది కూడా నాకు అని అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. చదువుకున్నా కానీ మన ఓకే ఒక లెవెల్ చదువుకుని ఉండడం ఒక ఏదో జరిగేది. 89 ఇదే టైంలో, డిసెంబర్ టైంలో నేను డేషన్ తీసుకున్నాను. డ్రామాటిక్గా వెళ్ళిపోయారా మామూలుగా? ఇలా డేషన్ తీసుకున్నాను నేను, ఇంకా వెళ్ళిపోవాలి చెన్నై. చెన్నైకి లేవు, డబ్బులు ఉండవు కదండి. చెన్నై వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేశానంటే అవి కట్టాలి, ఇవి కట్టాలి, కొత్త బట్టలు తీసుకోవాలి అని చెప్పి మొత్తానికి డబ్బులన్నీ ప్లాన్ చేసుకుని సంక్రాంతి చూసుకుని వెళ్ళిపోదామని 89 జనవరి 17 వెళ్ళిపోయాను. బట్ విత్ ఇన్ నో టైం మనకి అక్కడ నాకు పెద్ద స్ట్రగుల్ ఒక లేకుండానే ఒక ఎన్వి రెడ్డి గారిని ఒక ఆయన పరిచయం మా డిస్ట్రిక్ట్. ఆయనకి నేను బాగా నచ్చాను. ఆయన నన్ను చలసన్న అమ్మారు గారు డైరెక్టర్ ఉంటారు, ఆయన దగ్గర జాయిన్ చేశారు. అలా జరిగింది టేక్ ఆఫ్. రోల్ చేద్దాం సార్. యా, 4. మీరు రామబాణ నుంచి 1, 2, 3, 4, 14 దాకా రావాలి. శూన్యం. సో ఇప్పుడు యువర్ వర్కింగ్ ఆన్ యాక్చువల్ ఇది, అంటే నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయిపోతుంది సార్? నెక్స్ట్ ఇయర్ అండి. డీటెయిల్స్ ఏం చెప్పరుగా ఇప్పుడు? ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. హీరో కూడా అనుకోలేదా? అన్ని నెక్స్ట్ ఇయర్ అనౌన్స్ చేద్దాం, 2020 అనౌన్స్ చేద్దాం అనుకున్నాను అండి. సో ఈ ట్రాన్సిషన్లో ఏం చేశారు సీను గారు? ఈ ట్రాన్సిషన్ 1 ఇయర్ అయిన, లాస్ట్ నవంబర్లో సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో. లాస్ట్ వన్ వాజ్ అమర్ అక్బర్ అంతే కదా? అవునండి. అప్పుడు నేను రిలీజ్ అయిన జస్ట్ క్రిస్మస్కి వెళ్ళిపోయాను అక్కడికి, హాలిడేకి ఫ్యామిలీతో ఫ్లోరిడా వెళ్ళాను, ఒక అక్కడ స్పెండ్ చేసి వచ్చాను. అక్కడ నుంచి మొదలుపెట్టాను వర్క్ చేయడం మొదలుపెట్టాను. పిల్లలు ఏమంటారు సార్ మీ సినిమాలు? అప్స్ వచ్చినప్పుడు ఏమంటారు, డౌన్స్ వచ్చినప్పుడు తెలియదు. లక్కీ వాళ్ళకి తెలియదు, ఏమి తెలియదు వాళ్ళకి తెలియదు. వాళ్ళకు చిన్నవాళ్ళు సార్ ఎన్నేళ్ళు? ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారండి. అంటే పెద్ద పాప 10th చదువుతుంది, సెకండ్ డాటర్ వచ్చి 9th, చిన్నది 5th, 3rd. సో కొంచెం తెలిసి తెలియని వయసు కాబట్టి చిన్న చిన్న వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే మేము నలుగురు ఆడుకుంటూ ఉంటాం, ఇంకా గోల గోల కింద ఉంటుంది అంతా సార్, అలా జరిగిపోతుంటుంది. వాళ్ళకి పెద్ద ఏం తెలియదు అసలు, ఈ అప్స్ తెలియదు, డౌన్స్ తెలియదు, ఏం తెలియదు. మణిరత్నం గారు ఇంతకీ కలిసారా లేదా? కలిసండి, చాలాసార్లు కలిసా. కలిసినప్పుడు చెప్పారా ఇలా మీ ఇన్స్పిరేషన్ తో వచ్చారు, ఏమంటారు ఆయన? క్వైట్ రిజర్వ్డ్ అని చాలా మంది చెప్తారు కదా. నేను ఏముంది, బట్ మీ సినిమా ఏం చూడలేదండి, ఏమన్నా చూపించే చిన్న గ్లింప్స్ గానీ? నాకు ఇనిషియల్ డేస్ లో ఇప్పుడు ఆనందం తర్వాత ఇప్పుడు కలిసాం అంతే. ఓ అప్పుడు కలిసారా సార్? అపరిచితుడు టైటిల్ మీదేనా? యా, స్టార్ట్ అయింది సినిమా కూడా అండి. అదే 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 నా ఫస్ట్ ఫిల్మ్. అదే స్టక్ అయింది. సో అప్పుడు ఎందుకు స్టక్ అయింది అంటే, వాట్ వాస్ ద ఫైనాన్షియల్ రీజన్స్ అండి? సో అప్పుడు ఫస్ట్ ఫిల్మే స్టక్ అయినప్పుడు హౌ డిడ్ యు డీల్ విత్ ఇట్? డెఫినెట్ గా అప్పుడు మాత్రం ఎక్కువ ఫీల్ అయినండి, అప్పుడు ఫీల్ అయినా ఎందుకంటే దాదాపు
97లో స్టార్ట్ చేసాం సినిమా అండి. 89లో వచ్చాను. ఎయిట్ ఇయర్స్ కష్టపడి మన ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యి అది స్టక్ అయినప్పుడు డెఫినెట్గా ఉంటుంది కదండి, దట్ బాగా యంగ్ అప్పుడు ఎక్కువ తీసేసుకుంటాం, ఫీల్ అయిపోతాం. ఆ ఫీల్ అయిన కొంచెం అనుభవం ఉంది. అప్పుడే నెక్స్ట్ ఇమ్మీడియట్గా నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, సరే ఇది వద్దు, ఇక పెద్ద సినిమాలు కూడా వద్దు, ఒక చిన్న సినిమా తీద్దాం నీకోసం తీసి. ఇండస్ట్రీలో ఎవరు సార్? మీకు వినాయక్ గారు ఫ్రెండా? బాగా వినాయక్ బాగా ఫ్రెండ్ అండి, కలిసి పనిచేసాం కదండి. అలా అలా మీకు దోస్తీ ఏర్పడింది? చౌదరి, వైవిఎస్ చౌదరి ఒకటి బాగా క్లోజ్ ఫ్రెండ్. అట్లా కొంతమంది వీళ్ళందరూ ఈ లీన్ పీరియడ్లో మీకు ఎప్పుడైనా అంటే ఎక్కువ నేను అసలు ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వనండి, అసలు నేను అసలు నేను ఆబ్లిగేట్ చేయను ఎవరు. నేను నా గొడవలో నేను ఉంటాను, ఎప్పుడన్నా పడ్డప్పుడు లేవడం ప్రయత్నిద్దాం, లేకలేదు నష్టమే ఉందనుకుంటాను. అలా అంటే అంత స్ట్రాంగ్ అయ్యాను ఇప్పుడు. అంటే ఇదివరకు నాకేంటంటే ఎలా ఉండేది అంటే సినిమా అంటే భక్తి భయం రెండు ఉండేది, ఇప్పుడు కొంచెం భయం తగ్గింది, భక్తి పెరిగింది. భయం తగ్గడం అంటే అసలు మరి ఇన్సెక్యూర్ అయిపోవడం, టెన్షన్ అయిపోవడం, కోపం దాని నుంచి వస్తాయి. ఆ కోపం తగ్గడానికి రీజనే ఆ భయం కొంచెం తగ్గాలి, కోపం తగ్గాలంటే. ఆ భయం తగ్గింది తగ్గింది కాబట్టి నాకు క్లోజ్ ఫ్రెండ్ వచ్చి అనిల్ సుంక్రా, మీ ఇద్దరు రూమ్మేట్స్. సో ఎప్పుడు ఏమున్నా మీ ఇద్దరు మాట్లాడుకుంటాం, ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం. హిందీ మాట్లాడతారు సార్ మీరు? హిందీ తక్కువ, ఇంగ్లీష్ అని లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను, కానీ తమిళ్ వచ్చు కదా మీకు? తమిళ్ వచ్చు. నాలుగు సింగం గిట్ట వంద అంగే సింగం గిట్ట ఓకే ఇక్కడ పెట్టండి. ఓ సారీ సార్, ఓకే సింగం. సో సింహం సింగిల్గా సరే, ఇక్కడ సింహం అనగానే నాకు దూకుడే గుర్తొచ్చింది. సో అసలు దూకుడు ప్రాజెక్ట్ రూపకల్పన గురించి చెప్పండి. దూకుడు ఎలా జరిగిందంటే అండి, నమో వెంకటేష చేస్తున్నప్పుడు అప్పటికి మహేష్ బాబు కింగ్ సినిమా చూశారంట, నాకు తెలియదు ఎక్కడ అవుడూర్లో జైపూర్లో ఎక్కడ, తనకు విపరీతంగా నచ్చింది ఆ విషయం నాకు తెలియదు. నా సినిమాలన్నీ నాకు తనకు నచ్చినాయి అంటే, ఇది ఆనందం కానీ రెడీ కానీ డి కానీ ఇవన్నీ నాకు తెలియదు, అలా పరిచయం లేదు మా ఇద్దరికి. అప్పుడు నమ్మ వెంకటేష్ జరుగుతున్నప్పుడు మంజుల్ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, మహేష్ బాబు సిస్టర్ మంజుల్ గారు అడ్వాన్స్ ఇచ్చి ఒక సినిమా చేద్దామని, మీ సినిమాలు నాకు చాలా ఇష్టం, నానికి కూడా చాలా ఇష్టం ఒక అని అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చి ఏదో ఒక హీరో పేరు చెప్పారు, హీరోతో చేద్దాం. నాని కూడా అంటే ఎవరంటే? నాని అంటే మహేష్ పిలుస్తారు కదా ఇంట్లో. మీ సినిమాలు అంటే ఇష్టం అంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, నాకు మహేష్ అంటే ఇష్టం కాబట్టి ఓ గుడ్ అనుకున్నాను నేను. సరేనండి, ఆ టైంకి తల ఊపాను కానీ నేను అన్నాను మీకు నానికి సినిమాలు నా సినిమాలు నచ్చుతున్నాయి అంటున్నారు కదా, నాని మీ తమ్ముడితోటి చేద్దాం అని అన్నాను నేను. ఆవిడ షాక్ అయింది, సరే కదా అని. ఆవిడకి స్ట్రైక్ అయితే పాపం మీటింగ్ అరేంజ్ చేసింది ఆవిడ నాకు మహేష్ తోటి. మీటింగ్కి అప్పుడే నా దగ్గర కథ ఉంది, అంటే గోపిమోహన్ చెప్పాడు నాకు లైన్, ఇతను కలిసి డెవలప్ చేసిందని ఆ లైన్ తీసుకెళ్ళి చెప్పాను మహేష్కి, తను నచ్చింది బాగుందండి అని ఇమీడియట్గా సెడ్ ఓకే. తర్వాత రెండు మూడు సిట్టింగ్లు మళ్ళీ వెళ్ళి కథ చెప్పాను, తనకు బాగా నచ్చేసింది. కానీ అప్పుడు కామెడీ ట్రాక్ అనుకోలేదు, మొత్తం అనేసుకున్నాడు ఒక వింకి స్టైల్లో ఉంటుంది అది. మహేష్ బాగా ఎగ్జైటెడ్ చేసేద్దామని అన్నాడు, కలేజీ జరుగుతుంది అప్పుడు ఆగస్ట్ని స్టార్ట్ చేద్దామని అన్నాడు. సరిగ్గా మేలో నాకు ఆ కథ మీద డౌట్ మొదలైంది, ఎందుకంటే మహేష్ లాంటి స్టార్ దొరికాడు, మళ్ళీ ఇలాంటి కథ చేస్తే మళ్ళీ అక్కడే ఉంటాం మనం, ఇది వద్దు అని చెప్పి డ్రాప్ చేశాను. డ్రాప్ చేస్తే ప్రొడ్యూసర్స్కి టెన్షన్, నేను మహేష్ బాబు లాంటి స్టారు ఆగస్ట్ని షూటింగ్ అంటున్నాడు, ఇది అతను డ్రాప్ చేస్తాను అంటున్నాడు, మా హీరో కూడా నచ్చింది డ్రాప్ చేసేటంటే మళ్ళీ కట్ చెప్పి కన్విన్స్ చేయాలి కదా. వెళ్ళి మేడం లైన్ నుంచి మళ్ళీ మొదలవ్వాలి కదా, అందరూ చాలా టెన్షన్ పడ్డారు. టెన్షన్ పడితే మీకు ఎందుకు ఏదో ఒకటి చేస్తాను నేను అని చెప్పి కేబీఆర్లో నేను మా అసిస్టెంట్ వాక్ చేస్తున్నప్పుడు నా మైండ్లో ఒక మహేష్ బాబుని ఒక ఎమ్మెల్యేలాగా అనుకున్నాను. ఆ గేటప్ తను ఎప్పుడు చేయలేదు కదా, వైట్ వైట్ చిరంజీవి గారు చేశారు, అందరూ చేశారు, మహేష్ ఎప్పుడు చేయలేదు, చేస్తే ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేగా బాగుంటాడు కదా అని అనుకుని అక్కడి నుంచి నా మైండ్లో పీజీఆర్ గారు వీళ్ళందరూ తిరిగారు, ఒక మాస్ లీడర్ ఆయన. అలా ఒక లైన్ ఫామ్ చేసి ఒక 3 డేస్లో వెళ్ళి మహేష్కి చెప్పాను, బాంబు పేల్చాను అంటే ఇది ఇది చెప్తాను అని అనుకుంటున్నాడు తను అని అనుకుంటున్నాడని వెళ్ళి చెప్పి, బాబు ఇది నేను వద్దు అనుకుంటున్నాను. అందులోకి షాక్ అయ్యాడు ఒక నిమిషం, ఏమండి అన్నాడు. అంటే అది మళ్ళీ నా పాత సినిమా వింకిలాగే అనిపిస్తుంది నాకు, ఇంకోటి చేద్దాం అని. ఇంకో లైన్ చెప్తాను మీకు, నచ్చితే ఇలా వెళ్దాం అని లైన్ చెప్పినట్టు ఎగ్జైట్ అయిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, చాలా బాగుందండి దీన్ని. ఇంకా అక్కడి నుంచి నేను నెక్స్ట్ గోపిమోహన్ చెప్పాను, సో మహేష్ మనం అది చేయట్లేదు ఇది చేస్తున్నాం అని. అక్కడి నుంచి గోపిమోహన్ యాడ్ అయ్యాడు. నా స్టైలు నా స్ట్రెంత్ అంతా బాగా తెలిసినాడు గోపిమోహన్, తెలిసినాడు కాబట్టి నాకు ఏం కావాలి అని అక్కడి నుంచి అతను తను బ్లడ్ పెట్టాడు. ఇద్దరం కలిసి అసలు డే నైట్లు ఆ స్క్రిప్ట్ కోసం గట్టిగా వర్క్ చేసి దాన్ని అలా దూకుడు వచ్చింది. మహేష్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అందరూ ఒకటి చెప్తారు, ఈజ్ డైరెక్టర్స్ డిలైట్ అని.
ఎందుకంటే అది చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఎవరైనా సరే తను ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా పూర్తిగా సరెండర్ అయిపోయి సార్ అని సంబోధిస్తూ అవునా అంతే సార్ అని పిలుస్తాడు. ఎవరినైనా సరే తను ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా సార్ అని అంటే డైరెక్టర్ని అంత రెస్పెక్ట్ చేస్తాడు డైరెక్టర్ని. డైరెక్టర్కి వెనకాల నిలబడతాడు, డైరెక్టర్ మీద ఏమీ రాకుండా చూసుకుంటాడు. ఇంకా అసలు ఒకటైతే నిజం, డైరెక్టర్ మహేష్ బాబు సినిమాలో రిజల్ట్ తేడా వచ్చిందంటే అది పూర్తిగా డైరెక్టర్ కారణం అవుతాడు, ఇంకందులో డౌట్ లేదు. అందుకే నేను ఆగడు రిజల్ట్ని నేనే తీసుకుంటాను. బట్ మస్ట్ హావ్ బీన్ సో హార్డ్ ఫర్ యూ కదా, అంటే ఎందుకంటే మీరు దూకుడు ఆయనకు చూపించారు ఆల్రెడీ. సో మహేష్ని ఫస్ట్ టైం దూకుడులో ఎక్కువ ఓపెన్ చేసి సక్సీడ్ అయ్యాను నేను. డైలాగ్స్ పెద్ద పెద్ద డైలాగులు పెట్టింది అవును, అంతవరకు ఒక చిన్న 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 ఉండేది. నేను సక్సీడ్ అయ్యాను, తను కొత్తగా ఓపెన్ చేసి సక్సీడ్ అయ్యాను. అది ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా కొంచెం లౌడ్ కావాలి మాకు అని అన్నప్పుడు ఆగడ్లో కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్స్పెరిమెంట్ ఇన్ ద సెన్స్ అందరం నమ్మే చేసాం, అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా అలా అదిరిపోద్ది అన్నట్టే చేసాం. బట్ మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకు తెలియదు కదండి రిజల్ట్. సో దాన్ని ఎక్కడో దూకుడులాగా ఉందని ఫీల్ అవటం అవ్వచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవడం వల్ల అవచ్చు. బట్ నేను ఇప్పటికీ ఏంటంటే ఒక విషయం ఖచ్చితంగా, దూకుడులో అంటే ఒక బ్లాక్ బస్టర్ చేసిన ఆ తర్వాత ఆగడు అనే సినిమాలో మహేష్ని చాలా డైనమిక్గా ప్రజెంట్ చేసాం. అంటే అంతవరకు అలా ఎవరు ప్రజెంట్ చేయలేదు, అంటే అక్కడ కథలో మిస్ఫేర్ అవ్వడం వల్ల ఆ సినిమా రిజల్ట్ రాలేదు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది చెప్తుంటారు ఆగడ్లో మహేష్ ఉన్నట్టు అలాగే అనమాట, ఇది రకరకాల అయిపోయిన తర్వాత కొంత టైం తర్వాత చెప్తుంటారు ఆ టైంలో మనం ఫేస్ చేస్తాం హీట్ అంతా చాలా ఫేస్ చేస్తుంటాం అంటే బాగా. దేవుడు అనేది ఒక సపోర్ట్ మనకి. ఎలా రిలేట్ అవుతారు దేవుడితో అంటే రోజు? నేను ప్రతి దేవుడు అలాగా మా అమ్మ అలవాటు చేసింది ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే అంటే అలా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకుంది మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. సో ఒక అలా అలవాటు అయింది, అది ఇప్పటికే అలాగ ఉండిపోయింది నాకు. అంతేనా మార్నింగ్ అసలు ఛాన్స్ లేదు కాఫీ స్నానం చేసి, బెడ్ కాఫీ అసలు సమస్య ఉండదు. అయితే నేను కాఫీ మానేసాను టోటల్గా, స్నానం చేసి దేవుడు దండం పెట్టుకుంటే తప్ప మా పిల్లల్ని నేర్పిస్తుంటాను నేను. వాళ్ళు డాడీ కొంచెం తినని అంటారు, నాకు డిసిప్లిన్ ఉంది అని చెప్పి చెప్తుంటాను వాళ్ళతో. అలా ఏ దేవుడు నమ్ముతారు సార్ ఎక్కువ? వెంకటస్వామి, శివుడా? వెంకటస్వామి, శివుడు, అందరూ ఆల్మోస్ట్ మనకు కావచ్చు అందరూ. ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి అసలు ఐడియాస్? స్టోరీ సిట్టింగ్లో డైలాగ్ అసలు ఎలా వచ్చింది? ఆ డైలాగ్ ఎలా వచ్చిందంటే స్టోరీ సిట్టింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, ఇలా అందాం ఇలా అందాం నేను మాట్లాడలో మాట్లాడు అంటుండంలో డైరెక్టర్ ఉపేంద్ర ఉన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే అనే సినిమా డైరెక్ట్ చేసాడు, అతను అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా, గోపిమోహన్ అసిస్టెంట్ అతను. అతను గుంటూరు వాళ్ళదే, అతను ఒక టిపికల్గా ఉంటుంది. సో ఒక కళ్ళ కింద క్యారీ బ్యాగ్ అన్న మాట అన్నాడు నాకు, మంచిది ఏదైనా నాకు గుర్తుండిపోతుంది. సో అది గుర్తుండిపోయింది, గుర్తుండి ఆ సీన్ రాసేటప్పుడు అది గుర్తుపెట్టుకుని రాశాను. అది భలే పండింది. రెండోది పండడం అది మన బ్రహ్మానందం గారి ట్రాక్. బ్రహ్మానందం గారి అవునవును, ఆ సినిమాలో అసలు ప్రతిదీ అండి అన్ని అన్ని బాగా. మాటి నాగార్జున గారు, నాగార్జున గారు ఆయన నవ్వుకున్నారు సార్ చూసి, ఎంజాయ్ చేశారు, ఆయన ఎంజాయ్ చేశారు, ఫోన్ చేశారు ఆ తర్వాత చాలా ఆయన పాజిటివ్గా పెట్టాం కదా. అంతా సీని గారి గురించి ఒక మాట అంటుంటారు, ఆయన సక్సెస్లో ఉన్నప్పుడు ఇది సున్నితంగా అడుగుతున్నాను మళ్ళీ, గేర్ ఎక్కువ మీకు అంటుంటారు నిజమండి? ఒక మనిషి పెరుగుతున్నప్పుడు చాలా వస్తుంటాయి, చాలామంది శత్రువులు తయారవుతుంటారు, అది ఎందుకో కారణం కూడా తెలియదు. అంతే తప్ప నాకు గేర్ ఉందో లేదో మీరు అప్పుడు నన్ను పీక్లో ఉన్నప్పుడు చూసారు, చూశాను మీకు తెలియాలి. అదే నాకు వ్యక్తిగతంగా తెలుసు, నేను నన్ను ఎక్కువ హంబుల్ అంటారు, నా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ హంబుల్ అంటారు. మరీ అసలు నిన్ను గౌరవించుకో అంటే నాకు అసలు గేర్ పక్కన పెట్టండి అసలు, అంటే సరదాగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు భయం ఎక్కువ అండి. అంటే ఎలాంటి భయం అంటే 8 సినిమాలు చేశాను నేను, ఒక్కరోజు కూడా నా వల్ల షూటింగ్ ఆగలేదు. హై ఫీవర్లో షూటింగ్ చేసాను. ఆ వెంకీ కామెడీ ఎపిసోడ్ అయితే మీకు నాకు భయంకర హిట్ బాల్ వచ్చి ఇక్కడ అసలు బ్లడ్ అలా అంటే ఆ పెయిన్లో షూట్ చేశాను. అంటే నా వల్ల షూటింగ్ ఆగకూడదు ఎప్పుడు. నేను ఐ సర్జరీ చేయించుకున్నాను, ఐ సర్జరీ చేయించుకుంటే అది టీవీ చూడకూడదు ఎన్ని చెప్తారు కదండి. సడన్గా ఎవరితో డేట్ వచ్చి నెక్స్ట్ డే డీ షూటింగ్ వెళ్ళిపోయాను, నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోయాను. నాకు విపరీతమైన హెడ్ ఏక్ వచ్చేసింది. అంటే నన్ను కూడా పట్టించుకోనంత భయం భక్తులతో పనిచేసి ఉన్నది. గీరన్నోడు పనిచేస్తాడండి అసలు ఎవరన్నా అలాగా
అంటే నన్ను కూడా నేను ఎప్పుడు గౌరవించుకోలేదు, ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాను. సో మనం కూడా మనకు మంచి రెస్పెక్ట్ చేసుకోవాలి అవును అనేది అంతే. అసలు గేర్ అనేది అబద్ధం అనేది నేను డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు అనుకుంటే అనుకున్నా అది అంతే. ఇది కూడా గేర్ అన్నది సార్, యాక్చువల్లీ ఇది అంటే మీరు అది ఏం పర్లేదు ఎవరు యాటిట్యూడ్ కొంచెం యాటిట్యూడ్ ఆ టైప్ టెక్ కొంచెం ఆ టైప్ లో లేదని మా వాళ్ళందరూ గొడవ పెడతారు, పక్కన వాళ్ళందరూ అది లేదు మీకు అసలు అదే ప్రాబ్లం ఉండాలని అంటే అది నాకు రాదు. బికాజ్ యు హావ్ డైరెక్టెడ్ ఆల్ ద టాప్ పీపుల్ కదా, అది ఉంటుంది నేచురల్లీ ఉండాలి. అది ఏది నాకు అది యాటిట్యూడ్ అనేది ఒక శత్రువు అండి. ఏంటి సార్ ఇది చెప్పండి ఏంటి నిచ్చెన్ల మీద నిచ్చెన్లు అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు 39 లో ఉన్నారు, రెండు వేశారు అంటే ఏం జరుగుతుంది? 39 అంటే 41 కదండి. 41 ఎక్కడ ఉంది? యాగం. యాగం నుంచి ఏమైంది? యాగం నుంచి నిచ్చెన వచ్చింది. అదే మరి మీరు అంత మామూలుగా చెప్తున్నారేంటి? స్వర్గలోకం చెప్పాలి. స్వర్గలోకం మర్చిపోయినండి ఆట. బాబాయ్ స్వర్గలోకానికి వచ్చారు డైరెక్ట్ గా. బాగా ఎంజాయ్ చేసింది ఫేజ్ ఏంటి మీ మోస్ట్ ఎంజాయబుల్ ఫేజ్ ఈ మధ్య? ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మధ్య నేను లైఫ్లో. రీజన్ ఏంటంటే నాకు నేను ఫ్రాంక్గా చాలా షై, అలా బయటకు రాకపోవడానికి రీజనే అది. ఇప్పుడు మా ఇంట్లో మా మేనగోళ్ళు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెద్ద మేనగోళ్ళు పెళ్ళి అయిపోయింది, ఇంకొక మేనగోళ్ళు పెళ్ళి కుదిరింది, నన్ను పెద్దలాగా వాళ్ళు పిలుస్తారు అక్కడ పెళ్లి కొడుకులే నేను సిగ్గుపడుతుంటున్నా. ఆ ప్రాసెస్లు ఇవన్నీ సరదాగా ఉన్నాయి నాకు కొంచెం అవన్నీ. నిజంగానే అంటే మనకు మనం ఎత్తుకునిపించిన పిల్లలు పెళ్ళి అయిపోతూ ఉన్నాయి, అదే నన్ను పెద్దగాళ్ళు చూస్తుంటారు, ఇవన్నీ బాగుందండి. ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే ఏంటంటే రూప అన్ని టేక్ కేర్ చేస్తాను నాకు సంబంధించి, అంటే నా ఫుడ్ అంటే కొంచెం అన్ని అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవటం ఇవన్నీ. సో కొంచెం పిల్లలకి ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాను, అంటే పిల్లలతో బాగా క్లోజ్ అయిపోయాను. అది మొత్తం మా పిల్లలు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు అందరూ. సో యంగ్ ఏజ్ లో సినిమాకి వచ్చేయడం వల్ల 18 ఇయర్స్కి వచ్చిన అదే మరి మామూలు అంటే టిపికల్ గా ఉండే ఫేజ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ మిస్ అయిపోయారు మీరు? అంటే 18కి ముందు గర్ల్ ఫ్రెండ్ రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ కాకినాడ, అది బయటే ఉన్నాను నేను చెప్పాను కదా కాకినాడ వచ్చేసాను. ఇంట్లో లేను అసలు, నేను చాలా తక్కువ ఇంట్లో ఉన్నాను. ఆ ఫ్యామిలీస్ ఎలా ఉంటే అదే మర్చిపోయాను అసలు నేను, అదే అందుకని ఇప్పుడు కొంచెం మళ్ళీ అవన్నీ అర్థం అవుతున్నాయి. అది మాట కానీ ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ ట్రాక్స్ అసలు సినిమాయే మీ గర్ల్ ఫ్రెండ్ అంటే నిజంగా అండి. అది చిన్న రోజుల్లో ఏజ్లో వచ్చామండి. అవును అందుకే సార్ అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అంత స్పేస్ ఎక్కడ ఉంటుందని మైండ్లో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమా దొరుకుద్దా దొరకదా అస్ నేటర్గా, అండ్ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, బోల్డ్ అవన్నీ పడ్డాయి. ఎందుకు డబ్బు లేకుండా అందరూ పడ్డారండి, అందరూ పడ్డారు, అందరూ పడ్డారని వింటాము, బట్ అది అందరూ ఎందుకు ఉండదండి, అంతే కదండి. అది అప్పుడు బాగుంటుంది ఫోన్లో, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉన్నాం అనుకుంటూ ఉంటాం. రూప గారు ఎలా పరిచయం అయ్యారు సార్ మీకు? రూప ఇక్కడ అండి హైదరాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు కలిసింది. సో అప్పుడు కనెక్ట్ అయ్యాం, అది ఒకటే లవ్ స్టోరీ నాకు. అంతే మీరే ప్రపోజ్ చేశారా? గుర్తులేదండి అసలు ఎవరు గుర్తుకోలేదు, ఇంకా ఇబ్బంది పెట్టాం మీరు, ఇంకా అప్పుడే షై అయిపోతున్నారు కాబట్టి. సో అయితే మొత్తం మీద ఓవరాల్గా మీ అంటే కెరియర్ అంతా చూసుకుంటే యూ హ్యావ్ నో రిగ్రెట్స్ అట్ ఆల్? నో నాట్ అట్ ఆల్. కానీ తప్పులు ఏం చేసామని అవలోకనం చేసుకున్నారు? 100% అండి. బికాస్ ఒక టైంలో శీను వైట్ల గారు కావాలి కావాలి అనుకునే హీరోలు, తర్వాత మేము మీకు యాక్సెస్ ఇచ్చారా అంటే మీరు ఎప్పుడైతే మనం డౌన్లోకి వెళ్తామో ఇబ్బంది అంటే మీరు వాళ్ళని చేరుకోవడానికి లేకపోతే మిమ్మల్ని వినడానికి ఇబ్బంది పడ్డారని ఒక టాక్. నేను అదే టాక్ చెప్తున్నాను కదండి, అసలు ప్రాపర్ కంటెంట్ నా చేతిలో లేనిది, నేను వెళ్ళను అసలు. అండి నేను స్టార్ట్ చేయాలంటే ఈ సంవత్సరం సినిమా స్టార్ట్ చేసేసి ఉండేవాడిని, నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకేంటంటే కొంచెం తప్పుల మీద తప్పులు చేసుకుంటే వెళ్ళొద్దు, ఎంత టైం అయినా తీసుకుందాం, ఒక మంచి సినిమాతోటే వద్దాం, అట్లీస్ట్ అది మంచి సినిమా కాదు జనం డిసైడ్ చేస్తారు, మనం గట్టిగా నమ్ముదాం, మన చుట్టూ వాళ్ళందరినీ నమ్మిందాం, అలాంటి సినిమా ఎందుకు ఊరికే మన అంత ఎందుకు అలా చేయటం అనే ఉద్దేశంతో ఆగి అంతేగాని నన్ను ఎవరు మీరు అప్రోచ్ అవుతారంటే ఎవరు అట్లా ఇవన్నీ బయటకు వచ్చే అదే అసలు అసలు ఆ ఛాన్సే లేదు. ఎందుకు చేస్తారు అనిపించింది నాకు కూడా, ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాను, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఇప్పుడు ఎంత ఇప్పుడు ఆ హీరో నాకు ఎందుకు ఇప్పుడు నేను వరుసలో సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు అందరూ అనేసం అది ఒకటి వాటెవర్ అందరికీ జరుగుతుంది, అది ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఆ హీరో ఎందుకు చేయాలి నేను కోరుకోవాలి, మళ్ళీ నేను ప్రూవ్ చేయాలి, అలాగే ఆలోచించాలి కదండి. అవును నేచురల్లీ అంటే అలాగే ఉండటం తప్ప నేను అంత ఏదో అమెచ్యూరిష్గా దగ్గర పెడతాను తిరగను, అది తిరిగే టైప్ కాదు నేను. అంటే అది వచ్చేసింది మీకు, ఐ థింక్ మీరు యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నాకు మంచి సినిమా అంటే చాలా ఇష్టం అండి, సినిమాని వదలను నేను ఎప్పటికీ వదలను, అంటే అది ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు 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 ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాలు వెబ్ సిరీస్లు ఎప్పుడు చూడలేదు, అర్థం అంత అర్థమవుతుంది, అర్థమవుతుంది. దీంతో పాటు దీనికి మించి మనం ఏం చే ఐ మీన్ ఇన్ ద సెన్స్
ఒక రకరకాల కథను కొత్త కథను చేయడం పెద్ద కష్టం కాదు, దాన్ని ఎంటర్టైనింగ్ ఎలా చేయాలి, అలాంటి సినిమా చేయాలనే ఆ తపన అదే ఉంది నాకు. హీరోయిన్ క్యారెక్టర్ల చిత్రీకరణ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది, మొన్న అన్ఫార్చునేట్ సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి కదా సినిమాట్ల గారు. సో మీరు ఎప్పుడైనా కాన్షియస్ అయ్యారా హీరోయిన్ ని మనం ఇలా చూపించకూడదు, బొమ్మలాగే చూపించకూడదు, తనకి ఇంకా క్యారెక్టర్ ఇవ్వాలి అంటే? నేను కొంచెం అంటే క్యారెక్టర్స్ ఎంత ఇచ్చాననే విషయం పక్కన పెడితే, అంటే హీరోలు సినిమాలు వచ్చేటప్పటికి కొంచెం పెద్దగా హీరోయిన్స్కి స్పేస్ ఉండనమాట నిజం, అది కమర్షియల్ సినిమాలకి. ఆ క్యారెక్టర్లు ఎంత ఇచ్చాననే విషయం పక్కన పెడితే, ఎప్పుడు వల్గారిటీకి నేను బాగా ఎగ్నిస్తాను. ఇంకా మరీ రాను రాను ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేసేటప్పుడు ఆ సైడ్ కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టేవాళ్ళం. అంతకుమించి నేను ఎప్పుడు హీరోయిన్ని అలాగా చేసేవాడు కాదు. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధగా ఉందండి. అంటే మొన్న నేననే కాదు ప్రతి మనిషి, మనిషి అన్నోడు అందరూ డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే అది అంతా అందరికీ. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు సార్, ఏమనంటే సినిమాలో వచ్చే డైలాగులు బాగా మరి రాను రాను బూతులు ఎక్కువైపోతున్నాయి, ఆ బూతుల వల్లే అసలు హీరోయిన్లకి అంటే అలా చిత్రీకరించడం వల్ల మనకి అత్యాచారాలు జరిగిపోతున్నాయి ఆడబిడ్డల మీద అనేది అన్నారు ఆయన. ఆయన చెప్పింది కరెక్టే. అంటే మరి అంతే కదండి, ఒక ట్రిగర్ అవుతుంది కదండి, అంత చీప్ అంటే అంత చీప్ అంటే అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఇదిగా తీసుకుంటారు ప్రేక్షకులు. ఒక హీరో అంటే ఇదిగా తీసుకుంటారు, ఆ హీరో అలా మాట్లాడాడు అనుకోండి, ఒక పరిద్దాటి మాట్లాడాడు అనుకున్నప్పుడు అది ఒక యాక్సెప్టెన్స్ లాగా అయిపోతుంది కదా, ఇలా మాట్లాడొచ్చా, ఆ మాట్లాడొచ్చా అనేది అనిచ్చి ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు. ఆయన చెప్పింది కరెక్టే, అలా మాట్లాడించకూడదు అనేది నా పాయింట్ చెప్పండి. అంటే చిన్న చిన్న సెటైర్లు అది పర్వాలేదు, ఏదో అమ్మాయి వీడిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి చిన్న సెటైర్ వేయటం అంతవరకు ఓకే, కానీ ఆ పరిధిని దాటి డిస్రెస్పెక్ట్ఫుల్ కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారితో మీరు తీయలేదా సినిమా? చేయలేదండి, అన్ఫార్చునేట్లీ జరగలేదు. నాకు చాలా చాలా ఇష్టమైన హీరోయిన్ నిజంగా, అంటే నేను కోరుకున్నాను బాగా ఆయనతో సినిమా చేయాలని. నేను అక్కడ పీక్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని అడిగాను, అంటే నేను స్టేజ్ మీద కూడా ఓపెన్ గా చెప్పాను, నేను అంత ఇష్టం నాకు ఆయన కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. అదే అందుకే అడిగాను మీకు సెట్ అయ్యే హీరో. అన్ఫార్చునేట్లీ కుదరలేదు ఎందుకంటే నాకు అలా యాక్చువల్గా ఆయన తమ్ముడు. అప్పుడు నేను యాక్చువల్గా నీకోసం సీరియస్ ఫిల్మ్ చేశాను, అప్పుడే తమ్ముడు సినిమా వచ్చింది. ఆ తమ్ముడు ఆ తొలి ప్రేమ ఇవన్నీ చూసి ఎంత ఎంటర్టైనింగ్ ఉంటున్నాయి సినిమాలు, ఎలా ఎంటర్టైన్ చేయాలని నన్ను ట్రిగర్ చేశారు ఆ వైపు కూడా ఆయన. అంత ఇష్టం నాకు నిజంగా ఉంది, మనసులో ఉంది. ఓకే మరి చూద్దాం. పాటలు సినిమాట్ల గారు మీరు పాటలు దగ్గరుండి మీకు కావాల్సినట్టు చేయించుకుంటారా, కొంత ఫ్రీడమ్ ఇచ్చేస్తారా? ఫ్రాంక్గా చేయించుకుంటున్నారని చెప్పడం తప్పు కూడా కాదండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు మ్యూజిక్ డైరెక్టర్ కదా చేస్తాడు మ్యూజిక్, అదే మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ చేస్తాడు, బట్ ఒక డైరెక్టర్ సాంగ్స్ బాగుంటాయి, ఎందుకు బాగుంటాయి, అతని కాంట్రిబ్యూషన్, అతని ఇన్పుట్స్, అతని టేస్ట్. సో ఆ ప్రకారం నా పాటలు కానీ నా సినిమాల్లో సంబంధించిన ప్రతి విషయంలోనూ నా ఇంటర్ఫీరెన్స్ నా ఇది అన్నీ ఉంటాయి కదండి. ఎందుకు అడిగానంటే మణిరత్నం గారు మీకు చాలా ఇష్టం అని చెప్పారు. అవునవును, ఆయన సినిమాలో ఎప్పుడు పాటకి చాలా మంచి ప్లేస్ ఉంటుంది. అవునండి, పాట చిత్రీకరణ కూడా. అవునండి, ఇప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఖచ్చితంగా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉన్నారు, విపరీతంగా గౌరవిస్తానండి. కానీ సేమ్ టైం డైరెక్టర్ ఇన్పుట్స్, డైరెక్టర్ టేస్ట్ ఇవన్నీ లేనిదే. అంటే మరి అదే మ్యూజిక్ డైరెక్టర్ వేరే డైరెక్టర్కి ఒకలాగా ఉంటుంది మ్యూజిక్, వేరే డైరెక్టర్ మీరు చెప్పిన మంది అతను వేరేలా ఉంటుంది. అంటే దాని కారణం ఏంటండి, ఆయన టేస్ట్ ఆయన ఇన్పుట్స్ ఇవన్నీ రీజన్ అవుతాయి కదా. అని చేత నా సినిమాల వరకు ఖచ్చితంగా నేను 1, 2, 3, 4 చూను, నేనేం చేయి మ్యూజిక్ చేయను, నేను నాకు నచ్చే వరకు అతనికి ఏదో రిఫరెన్స్లు ఇవ్వటం, ఇలా చేయి లేకపోతే ఇలా చేయి ఇలా చేయాలి చెప్పడం. ఎలాంటి పాటలు నచ్చుతాయి సీని గారు మీకు? నా సినిమాలో పాటలు చూసిన ఎలాంటి పాటలు నచ్చుతాయి? బాగా చెప్పారండి, సెలెక్ట్ చేశాను కదా నేను. అనదర్ ఎక్స్ట్రీమ్లీ మెమొరబుల్ సినిమా ఆనందం సినిమా సార్. యాన్ యూ లుక్ బ్యాక్ అంత వెనక్కి, అప్పటికీ ఇప్పటికీ మీలో మార్పు వచ్చింది అనుకుంటారా ఆనందం సినిమా డేస్కి ఇప్పటికీ? మీరు పరిణితి చెందారు, మీరు చాలా ఇవాల్వ్ అయ్యి పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మీరు అప్స్ డౌన్స్ కూడా చూశారు. ఆనందం మెమొరబుల్ ఫిల్మ్ అండి నిజంగానే. నా లైఫ్లో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసినట్టు వేరే ఏ సక్సెస్ని నేను ఎంజాయ్ చేయలే అంత ఆనందం ఆ రోజు నాకు. ఎందుకంటే చాలా అంటే గట్ ఫీలింగ్తో తీసిన సినిమా. కొన్ని సినిమాలు తెలుస్తుంటాయండి, అంటే కొన్ని సినిమాలు ఏంటంటే కాస్త సిగ్నల్ అటు ఇటు ఇచ్చినా మనం ఏదో కొంచెం సర్లేదు వర్కౌట్ అయిపోద్ది అన్నట్టు వెళ్తుంటాం, కానీ కొన్ని సినిమాలు చెప్పేస్తుంటాయి అర్థమవుతుంటుంది. అలా ఆనందం నాకు అర్థమైంది, ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది, మంచి సినిమా అవుతుంది అని అనుకున్నాను. అలాగే జరిగింది. అంటే అసలు ఫుల్ ఆ సినిమా పబ్లిసిటీ అనుకోకుండా రిలీజ్ ప్రిపోయి
సెప్టెంబర్ 20th వచ్చేసింది. వచ్చేసినప్పుడు అంటే పబ్లిసిటీ జస్ట్ 5 డేస్ బిఫోర్ స్టార్ట్ చేసాం. మొత్తం అంతా కొత్త స్టార్ క్యాస్ట్, ఎక్కడ రీచ్ అవుద్ది అసలు సినిమా, థియేటర్కి జనం వస్తారా అనే భయంలో ఉన్నాను నేను. లేదు వస్తారు నీకు ఎందుకని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు 2 టీజర్లు కట్ చేయమని, ట్రైలర్స్ కట్ చేయమన్నారు. 2 సాంగ్స్ మీద కట్ చేశాను, ఆనందం సాంగ్ మీద ఒకటి, కన్నులు తెరిచిన మీద ఒకటి కట్ చేసాం. కట్ చేసి వేసాము. నాకు భయం, ఓపెనింగ్ వస్తారా అది, ఓపెనింగ్ వస్తారా అది. అవి నేను వెళ్తున్నాను, నేను దేవి టెంపుల్లో దండం పెట్టుకుని, దేవుడికి వెంకటేశ్వర స్వామి గుడిలో దండం పెట్టుకుని ఇద్దరం థియేటర్కి వెళ్తుంటే ట్యాంక్ బండ్కి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫుల్ అయిందన్నారు. అప్పుడు 8:45 షో లేవు కదండి, ఫుల్ అయింటుంది ఆ రోజుల్లో. మరి అదే జనం అదే పట్టుకుంటారు వాళ్ళు కూడా, ట్రైలర్ ఏదో మొత్తానికి ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది అది. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం హెవీ రిటర్న్స్ ఫుల్ అయిందని సుధాకర్, మయూరి సుధాకర్ గారు ఫోన్ చేశారు. ఆనందంగా థియేటర్కి వెళ్ళాం అనమాట. అది నేను నిజంగా చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో సినువైట్ల గారి దగ్గర నుంచి అలాంటి మేము ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పోనీ మీరు రివీల్ చేయకపోయినా చాలా మోడర్న్ టెక్నికల్ వండర్ ఉంటుందా? డెఫినెట్గా అండి. ఈసారి ఫోక్లోర్ ఉంటుందా? నాలో టెక్నీషియన్గా నేను మ్యాక్స్ బాగానే తీసాను అని అనుకుంటాను, అదేమో తెలియదు. కానీ ఈసారి ఇంకా మోడర్నిటీ ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది సినిమా ఈసారి మేకింగ్ వైజ్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన టెక్నాలజీ చాలా ఈజీ అయిపోయిందండి సినిమా తీయటం. క్లారిటీ ఉంటే చాలు, ఏ థాట్నైనా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. అంటే మెయిన్ థాట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు ఈ రోజులు వచ్చిన సపోర్ట్కి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒకప్పుడు ఏరియల్ షాట్ తీయాలంటే హెలికాప్టర్ కావాల్సి వచ్చేది, ఇప్పుడు మనకు డ్రోను, అలాగే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు గింబల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బోల్డ్ అని వచ్చేసినాయండి, అలా చాలా వచ్చేసినాయి. సీజీ సపోర్ట్ వచ్చేసింది. సో మీకు థాట్ అనేది ఇంపార్టెంట్, అంతే తప్ప ఏదైనా చేయొచ్చు. సో ఈ మధ్య చాలా సినిమాలు చూస్తున్నానండి, లైక్ కాకి సినిమా చూసాం, మధ్య విపరీతంగా ఎగ్జైట్ అయ్యాను నేను. ఈ మధ్యకాలంలో 4-5 సార్లు చూసిన సినిమా అదే, అలాగే రీసెంట్గా వచ్చిన ఖైదీ, అగైన్ కార్తీ సినిమా, ఇవన్నీ నచ్చుతాయి నాకు. కొత్త సినిమా డెఫినెట్గా చేస్తున్నామండి. చేయడంతో పాటు హిలేరియస్గా ఉంటుంది అది. అంటే మిగతా చేయడానికి చాలామంది వచ్చారు, నేను నా నుంచి కొంచెం డెఫినెట్గా కోరుకుంటారు. కథని ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో కథకి, అంత ఇంపార్టెన్స్ కామెడీ కూడా ఉంటుంది. రెండు బ్లెండ్ అయి ఉంటాయి. కామెడీ అదొక ఆర్ట్ అది, అండ్ నిజంగానండి అది చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆల్సో. ఎందుకంటే హాయిగా చేత తీరడానికి వెళ్తే సినిమాకి రిలాక్స్ అవుదామని కాసేపు నవ్వుకుంటే అది అన్నింటికంటే కష్టమైంది అదేనండి. సార్ మీరు ఇది ఇది కూడా ఒక అంటే ఇది అప్పట్లో వచ్చింది విటోను ప్రకాష్ రాజు గారితో మీకు గొడవ అయిందా సార్? నిజంగానే అయిందండి. అయింది, అది ఓపెన్గానే వచ్చింది. ఓపెన్గానే వచ్చింది అంటే అదే సెట్ అయిపోయిందా తర్వాత? కలిసాం అంత సెట్ మామూలుగానే. అంటే ఆయన కూడా చాలా స్ట్రాంగ్ విల్డ్ యాక్టర్. నేను అంత స్ట్రాంగ్ ఉన్నవాడిని, నేను అంత స్ట్రాంగ్. ఇప్పుడు తలుచుకుంటే ఎలా ఉంటుంది సార్? అవన్నీ అంటే ఏమంటే యాక్చువల్లీ ఏమైంది సార్? అంటే చిన్న విషయమేనా? ఏదో చిన్న తన ఏదో వేరే మూడ్లో ఉన్నాడు. నేను ఏంటంటే ఇది ఇప్పుడు ప్రకాష్ రావచ్చు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కథ టోటాలిటీ తెలిసిన నేను కదా, ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి నేను చెప్పినట్టు జరగాలి కదా, నాకుంటుంది అండ్ నాకు తనకి తను తనది తనకుంటుంది, ఎవరో తప్పు కాదు. బట్ అక్కడ జరిగింది అయిపోయింది, మళ్ళీ కలిసాం. ఏ సినిమా అప్పుడు సరే వాట్ అబౌట్ ప్రొడక్షన్? సినిమా ఎట్లా గారు ఢీ సినిమా మిమ్మల్ని ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు ప్రొడక్షన్ చేసినట్టేనండి ఢీ. అప్పుడు నేను ప్రొడక్షన్ ఫ్రెండ్ ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో సినిమాలో బిజీగా ఉంటే అదే నేను చేశాను. చాలా తక్కువలో తీసాము సినిమాని, అన్నీ చేశాను చేశాను. సో అన్ని డైరెక్షన్ ప్రొడక్షన్ అండ్ ఆఫ్ కోర్స్ మీకు కథ చెప్పడం కూడా మీకు ఒక మీ యునిక్ ఆర్ట్ కాబట్టి మీరు చెప్పినట్టు కథ రాసుకుంటాను, డైలాగ్స్ రాసుకుంటారు. సో అన్ని అయితే పాత విషయాలన్నీ వదిలేసి గతం గత అని అంతే. కోన వెంకట్ గారితో ప్యాచప్ అయిందా సార్ మీకు? కోనతో ప్యాచప్ అంటే గొడవ నేను పెట్టుకోలేదు, ప్యాచప్ నేను చేసుకోలేదు. సో ఆయన అలిగారు సార్ మీ మీద? అదో టైంలో అతను ఆయన అతను కరెక్ట్ అనుకున్నాను. ఏ ఇండస్ట్రీ అయినా అవుతాయి సార్, అవని కాదు. ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా మాకు తెలుసుకుని ఏదో దాంతో మేము నేను సంచలనం అని ఫ్రాంక్గా ఉన్న మైండ్లో చాలా చిన్న చిన్న విషయాలకి అనవసరమైన విషయాలకి స్పేస్ ఇవ్వడం మానేశానండి. ఫ్రాంక్గా చాలా హాయిగా ఉన్నాను ఇప్పుడు, అసలు ఆలోచించట్లేదు నేను. నాకు నవ్వు వస్తుంది, మళ్ళీ దొరకలో నవ్వుకుంటున్నాను నేను, అంతే అదే స్టైల్. కన్సిస్టెంట్గా మొదటి నుంచి శ్రీను గారితోటి ఈయన ప్రయాణించారు, వీళ్ళ తోడ్పాటు అనండి లేకపోతే వీళ్ళ ప్రెజెన్స్ అనండి, వెరీ గుడ్ బాగా చేసావు, ఐ డోంట్ వరీ అని ఆ ఫ్రెండ్స్ ఎవరు సార్? రూపా ఉంటుందండి, రూపా ఎక్కువ సపోర్ట్ చేస్తాను నాకు. ఎందుకంటే అంటే నా గురించి తెలుసు, బాగా తెలిసిన మనిషి తను, అందుకని ఎక్కువ నేను సెన్సిటివ్ అని కూడా తెలుసు. మీరు చాలా సెన్సిటివ్ సార్. చాలా సెన్సిటివ్ చెప్పారు లాస్ట్ టైం రూపా గారు. బాగా సెన్సిటివ్ అంటే అదే కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సెన్సిటివ్ అంటే ఏంటి సార్, హర్ట్ అవుతారా? హర్ట్ అనే కాదండి, ప్రతి విషయానికి ఎక్కువ ఆలోచిస్తాను.
అది కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఏదైనా జరిగితే అంటే అది ఎక్కువ రియాక్ట్ అయిపోతాను, అది అవ్వకూడదు. తను మ్యాక్సిమం కంట్రోల్ చేస్తే అది ఒకటి స్ట్రాంగ్, మీకు స్ట్రాంగ్ సపోర్ట్, తను టోటల్ కాంట్రాస్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది తను, నేను ఇలాగ ఉంటాను. సార్ సార్ కంక్లూడ్ చేస్తూ వేద్దాం. ఒకటి ఏంటి సార్, ఒకటి 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 అనండి, ఒకటి అనుకోండి, ఒకటి 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 చూసారా అని అని ఇక్కడ చూసారా, ఇది ఎంత కోయిన్సిడెన్స్ చూడండి, మీరు ఒకటి అని పైకి వచ్చేసారు స్ట్రైట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన పాట చెప్పండి, మేము వేసుకుంటాం. మీరు ఎలాగో పాడట్లేదు కాబట్టి. అంటే నాకు ఇష్టమైన పాట అండి. అంటే మీ సినిమాలోది? నా సినిమా బయటికి చెప్దాం, ఈ మధ్య చాలా వస్తున్నాయి కదండి. అదేదో హుషార్ అనే సినిమాలో చిన్న పాట భలే నచ్చిందండి నాకు, చాలాసార్లు విన్నాను. ఉండిపోరాదేనే పాట, చాలా నచ్చింది. ఇంకా ఇంకోటి రెండు చెప్పండి, సో దట్ మేము మీ పేరు చెప్పి మేము కూడా వినుకుంటాం. అంటే మన సినిమాలో ఇంకా ఎప్పుడు చాలా సార్లు విన్నారు కదా, కొత్త చెప్దాం. మీ సినిమాలో చెప్పండి సార్, మీకు సినిమా మీరు అరే ఇది నా పాట అని అనిపించే పాట. గురువారం మార్చి ఒకటి నాకు చాలా ఇష్టం. కొత్త టాలెంట్ చాలా మంది వస్తున్నారు, అవునవును. బట్ ఓన్లీ థింగ్ నాకు ఒక దిగులు, యాజ్ వి వైండ్ అప్ శీను గారు, అంటే చాలా మంది వస్తున్నారు కానీ నిలబడిపోయే వాళ్ళు ఎంతమంది అంటే ఫిల్టర్ అయిపోతున్నారు. వన్ ఫిల్మ్ వండర్స్ వస్తున్నారు ఎక్కువ మంది డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు చూడండి సార్, ఆనెస్ట్లీ మీరు కానీ మీ కంటెంపరీస్ అందరూ కూడా, వినాయక్ వినాయక్ గారు, అందరికీ హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, బట్ నిలబడిపోయే ఏవో కొన్ని ఉంటాయి మైల్ స్టోన్స్. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వన్ ఫిల్మ్ వండర్స్, టూ ఫిల్మ్ వండర్స్ వస్తున్నారు. అంటే పాపం కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. అంటే టూ మచ్ ఆఫ్ కంటెంట్ ఎప్పుడు పోతే, మీరు ఇంటికి వెళ్తే అమెజాన్లు ఉండతే నెట్ఫ్లిక్స్లు ప్రైమ్లు హాట్స్టార్ ఇన్ని ఎంత కంటెంట్ ఉంటుందండి, వీటిని దాటుకుని సినిమాకి రావాలంటే పాపం వాళ్ళకి చాలా కష్టం. అవును కష్టం, అబ్సల్యూట్లీ రైట్. సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అని అనిపిస్తే తప్పితే అక్కడికి రావట్లా. అదే అదే, బట్ చాలా బాగా చేస్తున్నారండి. నాకు చెప్తాను కదా, కాకి ఫిల్మ్ తమిళ్ కార్తీ సినిమా, కార్తీ ఎంత మంచి సినిమా. నీకు తమిళ్లో ఏం డైరెక్ట్ పడలే? తమిళ్లో అండి, తమిళ్లో నిజంగా ఒకప్పుడు ఛాన్స్ వచ్చింది, మిస్ అయిపోయింది దూకుడు. అప్పుడు నేను బిజీగా ఉండడం వల్ల కుదరలా, నాకు ఛాన్స్ వచ్చింది అప్పుడు కుదరలేదండి. మనకు లాంగ్వేజ్ ఉండాలి కదా, అంత ఫ్లూయెన్సీ తమిళ్లో ఉండదు నాకు, అర్థమవుతుంది మాట్లాడతాను తప్ప అంత ఫ్లూయెన్సీ ఉండదు అండి. చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ, నాకు కూడా చాలా రోజుల తర్వాత కలిసి. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ హిలేరియస్ మూవీ నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇది కెమెరా సార్, మీరు తిరిగి నా పర్ఫార్మెన్స్ మీకు పర్ఫార్మెన్స్ అనుకున్నావు, ఇదంతా పర్ఫార్మెన్స్ అవుతుంది అప్పుడు. అదే ఊరికేనా జోక్ జోక్, అది మేము అనుకుంటూ ఉంటాం అనమాట, ఇలా తిరిగి పైకి వెళ్ళి చూసి. ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ, నైస్ మీటింగ్ యూ టు సార్, థ్యాంక్ యూ అండి.